వెల్కమ్ బ్యాక్. ఈ ఏడాది నుంచి హజ్ యాత్రికులకు రాయితీ ఉండదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మైనారిటీల గౌరవాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్తూ ఉన్నారు. ఆ డబ్బును ఏదైతే బడ్జెట్ లో కేటాయిస్తున్నారో దానికి సంబంధించి మైనారిటీల ఆత్మగౌరవం మరింత పెంపొందించేలా వారి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి హిందువులకు సంబంధించి యాత్రలకు వివిధ రాష్ట్రాలు కానివ్వండి, లేకపోతే కేంద్రం తరపునిస్తోన్న రాయితీలను కూడా ఎత్తివేస్తారని ఎంఐఎం పార్టీ అధినేత ప్రశ్నిస్తున్నారు. మిగతా పర్సనల్ లాభోర్కి సంబంధించి కూడా ఎటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి? ఈ అంశం మీద మనం మతపరమైన సంబంధించి ఎటువంటి రాయితీలు లేకపోతే కార్యక్రమాలకు ప్రభుత్వం డబ్బులు వెచ్చించడంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి వాళ్ళు మనం చర్చలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ద్రోణంరాజు రవికుమార్ గారు, దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ గా ఉన్నారు. వారు అబ్దుల్ వహీద్ ఉన్నారు, గేటురాయి పత్రిక ఎడిటర్ గా ఉన్నారు. కాసేపట్లో మనకి బీజేపీ నుంచి ప్రభాకర్ జాయిన్ అవుతారు, అలాగే విశ్లేషకులు రఫీ విజయవాడ నుంచి జాయిన్ అవుతారు. రైట్, వహీద్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మొదటగా మీ అభిప్రాయం ఏంటి అంటే ఎప్పటి నుంచో 2006 నుంచి మేము చెప్తూ ఉన్నామని ఎంఐఎం అధినేత అంటూ ఉన్నారు. మరోవైపు 15 లక్షల కోట్ల భారీ బడ్జెట్ లో మరి 200 కోట్లు పెద్ద విషయమా? మిగతా వాటి గురించి కూడా మీరు ఆలోచిస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాయితీ ఎత్తివేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? మొదటి విషయం ఏంటంటే ఇది రాయితీ అని ఎవరికి ఇస్తున్నారు అనేది ముఖ్యంగా ఆలోచన. మీరు ఇందాక డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ అని చెప్పి నఫీ చెప్పిన మాటలను కోట్ చేశారు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, అదేంటంటే ది బెనిఫిషియరీ ఈజ్ మెయిన్లీ ఎయిర్ ఇండియా. ఆ మాట ఆయన చెప్పాడు అక్కడ. అంటే ఇంతవరకు ఈ రాయితీ పేరు మీద ఇచ్చిందంతా ఎయిర్ ఇండియాకి ఇచ్చారు, కానీ ముస్లిం యాత్రికులకు ఇవ్వలేదు. ఇంతకాలం జరుగుతున్న ఈ ప్రచారం అంటే ఆయన స్వయం మొన్నటి వరకు బీజేపీ చేసిన ప్రచారం ఏంటంటే హజ్ సబ్సిడీ పేరుతో ఒక లౌకిక రాజ్యంలో హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలకు ఇస్తున్నారు అని చెప్పారు. అదే ప్రచారం చేస్తూ వచ్చారు. అది అబద్ధం అని ఈరోజు నఖ్వీ గారు స్వయంగా ఒప్పుకున్నట్టే నఖ్వీ అన్నారా? అది పర్సనల్ లా బోర్డుకి సంబంధించి కామెంట్ చేశారా? ముస్లిం పర్సనల్ లా బోర్డు సంబంధించిన కామెంట్ అనుకుంటున్నారు. యాత్రికులకు రాయితీ ప్రభుత్వం ఇచ్చేదేం లేదు, టికెట్ ధరలు పెంచి నష్టాల్లో ఎయిర్ ఇండియాకి డబ్బులు ఇస్తున్నారు అని. ఎయిర్ ఇండియాకి ఇస్తున్నారు అనేది నఖ్వీ చేసిన కామెంట్ వచ్చింది. సో అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇది ఆర్థిక స్తోమత ఉన్న ముస్లింలు చేయవలసిన పని. ఈ విషయంలో ఒక స్పష్టత అందరికీ ఉంది. ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి అది బాధ్యత కాదు, అది విధి కాదు. కాబట్టి వాళ్ళు వెళ్ళవలసిన అవసరం అంటే ఖచ్చితంగా ఒక్కసారైనా జీవితకాలంలో వెళ్ళాలి అనేది అవసరం. కంపల్షన్, నో కంపల్షన్. సో అందువల్ల ఏమిటంటే ఎప్పటి నుంచో షాబుద్దీన్ కూడా చెప్పారు, అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు, చాలా మంది చెప్పారు, ముస్లిం క్లరిక్స్ చెప్తున్నారు, ఉలమాలు చెప్తున్నారు, మాకు అవసరం లేదండి, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏదైతే హజ్ సబ్సిడీ అని చెప్తున్నారో తీసేయండి, ఎందుకంటే అది యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ బీయింగ్ గివెన్ టు ముస్లిమ్స్. అది ముస్లిమ్స్ ఇవ్వడం అనేది జరగడం లేదు, ఎయిర్ ఇండియా అని అఫ్లోడ్ చేయడం. లెక్కలు చెప్తుంది ప్రభుత్వం, ఇప్పుడు గత సంవత్సరం ఎంతమందికి ఇచ్చాము? సుమారు 170,000 మంది ఈ రాయితీ ద్వారా. 170,000 మంది గత సంవత్సరం వెళ్ళలేదండి. గత సంవత్సరం ఇరు సంవత్సరం 170,000 మందికి సౌదీ కోటా ఇచ్చింది. గత సంవత్సరం అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది కోటా తగ్గించింది. బహుశా 90,000 అనుకుంటాను నేను. ఆ 90,000 మంది మొత్తం అందరూ కూడా ఎయిర్ ఇండియా హజ్ కమిటీ అనేది గవర్నమెంట్ తరఫున ఒక ట్రావెల్ ఏజెంట్ లా యాక్ట్ చేస్తుంది. ఆ హజ్ కమిటీ తరఫున వెళ్ళిన వాళ్ళు అందులో కొంతమంది ఉంటారు, కొంతమంది ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి వెళ్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ సబ్సిడైజ్డ్ టికెట్. దో ఎయిర్ ఇండియాకి వచ్చింది అనుకుందాం, కానీ ఆ రాయితీ పేరు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్లైట్ బుక్ చేస్తుంటే 2-3 నెలలు ముందు బుక్ చేస్తే దానికి ధర వేరు ఉంటుంది. ఈ రోజు నేను వెళ్ళేదానికి బుక్ చేసుకుంటే దాని ధర వేరు ఉంటుంది, అది మీకు కూడా తెలుసు, ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు అందరికీ తెలిసిన విషయం. హజ్ అనేది ముందే ప్లాన్ చేసుకుంటారు, నెలల ముందు ప్లాన్ చేసుకుని చేసే వ్యవహారం. నెలల ముందు ప్లాన్ చేసినా బికాజ్ ఒక వన్ వే మాత్రమే వెళ్తారు ప్రయాణికులు, మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండరు కాబట్టి ఎయిర్ ఇండియా ఒక్కసారిగా ధర పెంచేస్తుంది. మామూలుగా కాదు, మామూలుగా చాలా ఇది ఎలా ఉంటుందంటే పండగ సీజన్లో బట్టల షాపులు రిబేట్ ఇస్తామని చెప్పి ధర పెంచేసి అమ్మేస్తూ ఉంటాయి చూసారా, ఆ తర్వాత 40-30% రిబేట్ అని అలాంటి వ్యవహారం అన్నమాట. అలా ఒక్కసారి ధర పెంచేస్తారు, దాంట్లో సబ్సిడైజ్డ్ ఇప్పుడు 2,19,020 సంథింగ్ ఇస్ దేర్ ఒక హజ్ యాత్రికుడు ఇవ్వవలసింది. దాంట్లో రిటర్న్ టికెట్ టికెట్లకు ఉన్న సబ్సిడైజ్డ్ అమౌంట్ అని కొంత చెప్తారు. యాక్చువల్గా టికెట్ ధర పెంచేస్తారు బాగా, దాంట్లో సబ్సిడైజ్ అని చెప్పి గవర్నమెంట్ దాన్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన అమౌంట్ పూర్తిగా ఎయిర్ ఇండియాకి పోతుంది. ఎవరు ఒక్క హజ్ యాత్రికి కూడా జేబులోకి డబ్బులు పైసా రాదు, అది ముఖ్యంగా గమనించాలి. ధర పెంచడం ఒకటి, గ్లోబల్ టెండర్స్ పెంచారనుకోండి, దేర్ ఆర్ డిఫరెంట్ వేరియస్ ఆపరేటర్స్, ఫ్లైట్ ఆపరేటర్స్ చాలా మంది ఉన్నారు. మీరు గ్లోబల్ టెండర్స్ పిలిచారనుకోండి, ఎంతమంది? దాదాపు 100,000 మంది ప్రయాణికులు, ఇప్పుడు 170,000 మంది ప్రయాణికులు. 170,000 మంది ప్రయాణికుల గ్లోబల్ టెండర్ పిలిస్తే
ఆ టెండర్స్ ఏ రకంగా వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి. అంత బిజినెస్ అది, అది మామూలు బిజినెస్ కాదు కదా. అంత బిజినెస్ మీరు గ్లోబల్ టెండర్ పిలిస్తే అప్పుడు ఆపరేటర్స్ వాళ్ళు కోట్ చేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎయిర్ ఇండియాకి అంటే హజ్ కమిటీ ద్వారా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎయిర్ ఇండియా నుంచి వెళ్ళాలి. ఇది ఒకసారి పక్కన పెడదాం, ఎయిర్ ఇండియాకి లాభం జరుగుతుందా లేకపోతే వాళ్ళ జేబులోకి వెళ్తుంది అనేది. ఇప్పుడు వాళ్ళ ఏమన్నా బాధపడే అవకాశం ఉంటుందా, మేము యాత్రకి వెళ్ళలేకపోతున్నాం ఇవాళ రాయితీలు ఎత్తేస్తే అనే పరిస్థితి ఉంటుంది? నథింగ్ అండి. అంటే పేద ముస్లింల కోసం పేద ముస్లింలు, ఇది మనం చాలా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. పేద ముస్లింలకు అవసరమే లేదు. ఒకవేళ నాకు అప్పు ఉందనుకోండి, నేను మీకు డబ్బులు ఇవ్వాలి 10,000 రూపాయలు, అది తీర్చకుండా నేను హజ్ యాత్రకి వెళ్ళకూడదు. షియా పర్సనల్ లా బోర్డు సంబంధించిన ఆయన అభిప్రాయపడింది ఏంటంటే ఇకపై పేద ముస్లింలు హజ్ యాత్రలకు దూరం అయినట్టేనా అని ఆయన క్వశ్చన్ రేస్ చేశారు. అది అవసరం? అసలు పేద ముస్లింలకు కాదు, వీళ్ళలోనే పేద అభిప్రాయాలు ఉన్నాయనుకోవాలా? లేదు, షియా పర్సనల్ బోర్డు కానివ్వండి, షియా పర్సనల్ బోర్డు లో చెప్పింది వసీం రిజ్వీ అండి. అది అవునండి, వసీం రిజ్వీ గారు చేసే కామెంట్స్ కి అర్థం పర్థం ఉండదండి. చాలా సింపుల్ గా ఆయన కామెంట్స్ ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. వసీం రిజ్వీ గారు చేసిన కామెంట్స్ స్వయంగా షియా కమ్యూనిటీకి సంబంధించిన ఉలమాలు వాళ్లే ఆయన కౌంటర్ చేస్తుంటారు. షియా కమ్యూనిటీ ఉలమాయే కలిపే సాధిక ఆయన అరెస్ట్ చేయాలని చెప్పారు. రైట్, మనతో పాటు రఫీగా జాయిన్ అయ్యారు విశ్లేషకులు విజయవాడ నుంచి. రఫీగా నమస్తే. మీతో మాట్లాడే ముందు ఒకసారి రవికుమార్ గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తారు. రవికుమార్ ఎట్లా చూడాలి ఇవాళ హజ్ యాత్రకు సంబంధించి రాయితీలు రద్దు చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సుప్రీంకోర్టు 2012లో ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ కొంత ముందే నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఆగిపోలేదు, మరి హిందూ యాత్రలకు సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 100 కోట్లు ఇస్తున్న రాయితీల గురించి కొత్తగా చర్చ ప్రారంభమైంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశం సెక్యులర్ ప్రభుత్వం. సెక్యులర్ అంటే అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూడాలి. హజ్ యాత్రికులకి ఎప్పటి నుంచి ఇస్తున్నారు? మా మిత్రుడు అంటున్నారు ఎయిర్ ఇండియాకి లాభం చేయండి. అది ఒక విమాన సంస్థ, ప్రభుత్వ సంస్థ. అంతేగాని ఎవరైనా డబ్బు పెట్టుకుని వెళ్లాల్సిందే, రాయితీ ఇచ్చినా కూడా మీకు ఇచ్చిందే. ఈరోజు నేను వెళ్ళాలన్నా కూడా, ఈరోజు సాటర్డే సండే వస్తే టికెట్ ధరలు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. హాలిడేస్ వస్తే తిరుపతి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, అది కామన్. దాన్ని మనం కోట్ చేసుకోకూడదు, అది వ్యాపార లావాదేవీలు. దాన్ని కంట్రోల్ చేసే విధానం కూడా ఈ ప్రభుత్వాలు చేయకపోవడం అనేది ప్రభుత్వం యొక్క ఇది. మనం దానికి దృష్టిలో పెట్టుకోకుండా అసలు ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏవైతే కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కానీ వేరే వాళ్ళు అరే వాళ్ళకు కూడా ఇస్తున్నాం, ఈ సెక్యులర్ ప్రభుత్వం కదా మనం వీళ్ళకు కూడా ఇవ్వాలని ఒక ఆలోచనతో ఈ మధ్య కాలంలో పెట్టారు. కానీ ఎప్పుడు పూర్వం నుంచి ఈ 70 ఏళ్ళ భారత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పెట్టివి కాదు, వీళ్ళకి అప్పటి నుంచి ఉన్నాయి. హజ్ యాత్రికులకి ఎప్పటి నుంచో ఉన్నాయి, వాళ్ళ కోసం సెపరేట్ టెర్మినల్ పెట్టారు. అదే మా యాత్రికులకి చూడండి, ఎక్కడ మాకు టెర్మినల్ ఉండవు. వీళ్ళ కోసం సెపరేట్గా మంత్రి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తాడు, మాకు ఏ మంత్రి వస్తాడు, ఎవరు రారు. అంటే వాళ్ళని ఒక ఓటు బ్యాంకు కోసం ఈ రాజకీయ నాయకులు వాడుకున్నారు అనేది సహజం, అందరికి తెలిసిన సత్యమే. ఈరోజు ముస్లింస్కి ఏమైనా మెహర్బానీ చేస్తున్నారంటే అది ఓటు బ్యాంక్ కోసం చేసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళల్లో ఉన్న యొక్క అసమర్థతను, దీన్ని పేదరికాన్ని ఆసరా చేసుకుని ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ప్రేమతో ప్రేమ కాదు కదండి, అది హజ్ యాత్రకి వెళ్తున్నారు, నేను జెండా ఊపాము, అది పబ్లిసిటీ. మరి తిరుపతికి ఇంతమంది వెళ్తున్నారు, కాశీకి వెళ్తున్నారు, మరి మానసరోవరం వెళ్తున్నారు, ఇంతమంది ఎప్పుడైనా సరే ఎవరైనా జెండా ఊపిన సందర్భాలు మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు చూడం. అంటే వాళ్ళ కోసం ఈరోజు హైదరాబాద్ లోనే చూస్తున్నాం, హజ్ యాత్రికుల కోసం టెర్మినల్ ఉంది కదా, కమిటీ ఉంది, కమిటీ ఉంది, టెర్మినల్ ఉంది. ఒక నిమిషం, ఒక నిమిషం అండి, నేను మిమ్మల్ని ఏమి ఇది చేయట్లేదు, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు సెక్యులర్ని, సెక్యులర్ ప్రభుత్వాలు సెక్యులర్ గా వారు పరిపాలించాలి అనే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే ఈరోజు ప్రభుత్వాలు లోపలి పనిచేస్తున్నాయి. ఈరోజు వీళ్ళకి 250 కోట్లు తీసేసినంత మాత్రాన 15,000 కోట్ల రూపాయలు ఉంది. అదే చూడండి, మైనార్టీలు అంటే నిజంగా ముస్లింస్ ఒక్కరినే మైనార్టీ కింద, దిగువ రేఖలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మైనార్టీస్. అంటే ఎట్లా కాదు, మనం జనాభా పరంగా వాళ్ళు మైనార్టీలు అంటాం కదా, అదే చెప్తున్నామండి. ఇప్పుడు కుల ప్రతిపాదన మీద రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు, మత ప్రతిపాదన మీద రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఎంతమంది మైనార్టీల కింద మారిపోతున్నారో మీరు ఆలోచించాలి కదా. ఇది కూడా మనం ఈరోజు కులాలు బట్టి ఇచ్చేస్తున్నారు, మతాలను బట్టి ఇచ్చేస్తున్నారు. ఇంకా మరి చదువుకునేవాడు యొక్క బతుకు ఏమిటి అనేది కూడా ఈ ప్రభుత్వాలు రిజర్వేషన్ అంటే నేను అనేది రిజర్వేషన్ గొడవ కాదండి ఇక్కడ. అంటే సమస్యని ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి, ప్రభుత్వాలే ప్రజల మధ్య తారతమ్యాలు తీసుకొస్తున్నాయి. రఫీ గారు, అంటే ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి రాయితీలను కొనసాగిస్తూ, కోర్టులు చెప్పిన కారణాలతో వీటిని మళ్ళీ రద్దు చేస్తూ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి అనే ఒక ఒపీనియన్ వ్యక్తం అవుతోంది. ఒకవేళ హజ్ యాత్రలు కనుక సబ్సిడీ ఎత్తేస్తే, మరి హిందువులకు సంబంధించి యాత్రలు చేస్తున్న వాళ్ళకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 100 కోట్ల బడ్జెట్లు పెట్టిస్తున్న వాటిని కూడా రద్దు చేస్తారా అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది?
సార్ ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. సబ్సిడీ హజ్ యాత్రకి సబ్సిడీ బ్రిటిష్ హజ్ యాత్రకి సబ్సిడీ బ్రిటిష్ కాలం నాడు ఉందండి. అప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఓట్ల కోసం పెట్టిందే కాదు ఇది. అప్పుడేమీ ఎలక్షన్స్ లేవు. 81 నుంచే ఇది కొనసాగుతుంది. అయితే మధ్యలో సిఫార్సు చేశారు అది అంచెల వారీగా తగ్గించండి అది అని చెప్పేసి. సరే అది తగ్గించలేదు. నేనేమి హజ్ యాత్రకి సబ్సిడీని ఎత్తేయటాన్ని నేనేమి వ్యతిరేకించట్లా. సబ్సిడీలు అన్నీ తగ్గించండి ఎందుకంటే ప్రభుత్వాలు పటిష్టం కావాలి. ఈ ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో దేశం బలపడాలి. అయితే ఇక్కడ ఇంటెన్షన్ని మనం చర్చించాలి. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ముస్లింలకు సంబంధించిన ప్రతి అంశం మీద ఈ బీజేపీ ప్రభుత్వం నెగిటివ్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఇది తీసుకుంది. అయితే ఇస్లాం ఏం చెప్తుందంటే మొహమ్మద్ ప్రవక్త కూడా ఏం చెప్పారంటే ముస్లిం అనేవాడు అతను ఆర్థికంగా స్థిరపడి అతనికి ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా విముక్తి అయిన తర్వాత జీవితంలో ఒకసారి హజ్ యాత్ర చేయండి అన్నారు. ఒకవేళ చేయలేకపోతే కూడా తప్పేం కాదన్నారు. ఆర్థికంగా ఉంటేనే వెళ్ళమన్నారు అంతేగాని అప్పులు చేసి మోసాలు చేసి వెళ్ళమని చెప్పలేదు. అదే చెప్పింది. అయితే దాన్ని ముస్లింస్ అందరూ కూడా ఆమోదిస్తున్నారు. అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి సబ్సిడీ పేద ముస్లిం హజ్ యాత్రకి వెళ్తానికి ఉపయోగపడుతుంది. కోటీశ్వరుడైనటువంటి ముస్లిం హజ్ యాత్రకి వెళ్తానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఆ సబ్సిడీని ఇప్పుడు గ్యాస్ సబ్సిడీలో ప్రధానమంత్రి గారు అంతకు ముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వాళ్ళు గ్యాస్ సబ్సిడీని వదులుకోండి అని చెప్తే చాలామంది వదులుకున్నారు. అలాగా ఈ హజ్ యాత్రకు సంబంధించిన సబ్సిడీ మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు లేదా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నవాళ్ళు మీరు వదులుకోండి, పేద ముస్లింలకి ఈ అవకాశం ఇద్దాము, ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజలంటే ప్రభుత్వం కాబట్టి అని చెప్పి ఒక సుహృద్భావ వాతావరణంలో గనక చెప్పుంటే చాలా బాగుండేది. కానీ ఇదేంటంటే ఒక ఇంటెన్షన్తో ముస్లింస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతాం మనం చూస్తూ ఉన్నాం. అయితే రఫీ గారు అంటే నన్ను చెప్పిన రఫీ గారు పూర్తిగా మళ్ళీ నేను అడుగుతా వహీద్ గారు మీరు ఒప్పుకుంటారా వారితో ఏకేపిస్తారా ఒక ఇంటెన్షనల్ గా ఈ కార్యక్రమం చేస్తోంది బీజేపీ అంటే వరుసగా అంటే మరి బహుశా ట్రిపుల్ తలాక్ ఉద్దేశించి కూడా చెప్పుకుంటారు వరుసగా ముస్లింలకు ఒక వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనే భావనలో ఆయన చెప్పిన మాటలకి పూర్తిగా ఒప్పుకోవాల్సినవి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చెప్పిన హామీల్లో ఒక్కటి నెరవేరింది కనబడలేదు. పైగా ఆర్థిక వ్యవస్థ ఇంకా నోట్ల రద్దు తర్వాత కానీ జిఎస్టీ తర్వాత కానీ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు మళ్ళీ మనకి స్థూల ఆదాయం ఏ స్థాయికి వస్తుందనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఓకే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దాదాపుగా కుదేలయింది. ఈ పరిస్థితుల్లో రేపు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. దాని తర్వాత 2019 ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళి చెప్పాల్సింది ఏంటి? చెప్పడానికి వీళ్ళకి కొన్ని విషయాలు కావాలి. ట్రిపుల్ తలాక్ బిల్లు మేము తెచ్చాము చూడండి, మేము హజ్ సంతృష్టికరణ తీసేసి హజ్ సబ్సిడీ తీస్తాం చూడండి అని చెప్పుకోవడానికి కొన్ని విషయాలు కావాలి. ఈ మాటలు చెప్పడం వల్ల ఓట్లు పడతాయన్న నమ్మకం ఉంది. నిజానికి హజ్ సబ్సిడీ అనేది పెద్ద అబద్ధం అని ఈరోజు తేలిపోయింది. ఎయిర్ ఇండియాకి లాభం తప్ప ఇంకోరు కాదు. ఇప్పుడు నేను ఇందాక మా సార్ ఏదైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు సామరస్యం ఒకటి ఉంటుంది, విద్వేషం ఒకటి ఉంటుంది. మంత్రులు వచ్చి వాళ్ళకి వెళ్ళమని వెల్కమ్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తారు. కానీ మాకెవరు చేశారు? అయ్యా గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రులు రాలేదా? ఏ ప్రధానమంత్రి వచ్చారు హజ్ యాత్రికులను పంపడానికి? అర్ధ కుంభమేళలో ఏం జరుగుతుంది? అక్కడేమి పెద్ద పెద్ద వాళ్ళు రావట్లేదా? మానసరోవర యాత్రకి పంపడానికి పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు వాళ్ళు రావటం లేదా? కైలాస అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు రావటం లేదా? కుంభమేళాలో జరుగుతున్నప్పుడు అక్కడ రావటం లేదా? అంత ఎందుకు యోగి సర్కారు మొన్న ముఖ్యమంత్రి యోగి స్వయంగా వెళ్ళి దీపావళి అయోధ్యలో లక్ష కొన్ని దీపాలతో దీపోత్సవం చేసింది ముఖ్యమంత్రి స్వయంగా. ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగితే, ఒక నిమిషం సార్ నన్ను కంప్లీట్, ఈ ప్రశ్నలు నేను అడిగితే ఇది విద్వేషం అవుతుంది సార్. అడగటం లేదు, ప్రస్తావించాను. ఇది విద్వేషం అవుతుంది, సామరస్యంగా ఆయన నేను రెచ్చగొట్టడం అవుతుంది. అలాగే సింధు దర్శన యాత్రకి యోగి గారు ఎంత ఇస్తున్నారు ఒక్కొక్క యాత్రికుడికి అని నేను అడిగినా కొన్ని చోట్ల అండి హజ్ యాత్ర భారతదేశం మొత్తం జరుగుతోంది. నేను చెప్పేది హిందువులు మొత్తానికి సబ్సిడీ లేవు కదా ఆంధ్రప్రదేశ్ లో ఏముంది అయ్యా చెప్పేదేనండి. గోదావరి పుష్కరాలకి చేసిన ఖర్చు, గోదావరి పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ బయట కాదు.
తెలంగాణలో జరుగుతాయి, తెలంగాణ బయట కాదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా పాకిస్తాన్లో, చైనాలో, కంబోడియాలో, శ్రీలంకలో ఉన్న హిందూ తీర్థయాత్ర క్షేత్రాలు వెళ్ళడానికి సబ్సిడీ ఇస్తుంది. కర్ణాటక చార్ధామ్ యాత్రలకు వెళ్ళడానికి సబ్సిడీ ఇస్తుంది. యోగి ప్రభుత్వం సింధు దర్శన్కి సబ్సిడీ ఇస్తుంది. మానవ సరోవర యాత్రకి సబ్సిడీ ఇస్తుంది. అలాగే క్రిస్టియన్స్ కూడా ఇస్తున్నారు. ఒకటి, ఒకవేళ మనం దీన్ని దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ రంజాన్కి తోఫా ఇచ్చారు రెండు ప్రభుత్వాలు. మరి ఇది 25th డిసెంబర్ క్రైస్తవ దానికి ఇచ్చారు. హిందువులు ఏ పండుగకి ఇచ్చారు చెప్పనండి? సంక్రాంతి కానుక ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? రండి, అది పేరు మాత్రమే. ఇచ్చేది ఎవరికి లేదండి. అక్కడ కూడా అనేది వీళ్ళు అంటున్నారు కదా. మేము ఎక్కడ ఏకీభవించట్లేదంటే ఎక్కువ హిందువులకి ఏదో లబ్ధి జరుగుతోంది అనే మాట నేను ఏకీభవించట్లేదు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇంకా అనేక రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఈ మధ్య అండి, ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రూపాయి వచ్చేది కాదు. అదే ఈ మధ్య అయ్యా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందండి. ఇప్పుడు అందరు మొదలు పెట్టారు కాబట్టి ఇస్తున్నారు. మీరు అది గుర్తించుకోవట్లేదు. ఇప్పుడు ఆయనే చెప్పారు, బ్రిటిష్ పరిపాలన దగ్గర నుంచి హజ్ యాత్రికులకు ఇస్తున్నారయ్యా ఈ రోజు ఈ ప్రభుత్వాలు కాదు అంటే అప్పటి నుంచి మీకు ఇచ్చే ఎక్కడికైనా మీకు ఏదైతే ప్రథమ ఒక దేవాలయానికి మీరు వెళ్ళడానికి మీకు మసీద్కి వెళ్ళడానికి మీకు ఇస్తున్నప్పుడు మేము మా దాంట్లో కూడా మధ్య కాశీలో పోయి చచ్చిపోతే చాలా గొప్ప స్వర్గానికి వెళ్తామని చెప్పుకునే మాల నిరుపేదలైన వాళ్ళకి ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వాలు రాయితీలు ఇస్తోంది. ట్రైన్ టికెట్ సేమ్, మాకు ఎక్కడ రాయితీలు ఇవ్వరు. మా కోసం టెర్మినల్ ఉండవు, మేమే ఎక్కాలి, మేమే దిగాలి. మీకోసం ఒక టెర్మినల్ ఉంటుంది. ఒక మీకు ఒక గోదావరి పుష్కరాలకు అరేంజ్మెంట్ జరిగినా లేదా సార్? గోదావరి పుష్కరాలు ఏంటండి? 12 సంవత్సరాలు అదే మీకు మీరు ఖర్చు పెట్టేది మీకు దాంట్లోనే నిజంగా మీకు తెలుసో తెలియదు. నేనైతే చెప్పేస్తా, ఇప్పుడు 500 కోట్ల రూపాయలు భక్తులు వేసే కానుకలు ఖర్చు పెట్టారు. 1100 రూపాయలు రోడ్లు వేస్తారు, అంతేకాని దేవాలయాల అభివృద్ధికి ఎవరు రూపాయి ఎవరు? ఇప్పటి వరకు కూడా ఖర్చు దేనికి పెడతారండి? దేవాలయాల అభివృద్ధికి కాదు, భక్తులకి భోజనాలకి కాదు, రోడ్లు వేసుకోవడానికి, అక్కడ వసతులకు. వసతులు అంటే బిల్డింగ్లు కట్టి మాకేమి ఇవ్వరండి. మీరు హజ్ యాత్రికులకి అయినా సరే కనీసం ఒక టెర్మినల్ పెడుతున్నారు, అక్కడ దింపుకోవడానికి మనుషులు పెడుతున్నారు, తినడానికి వెహికల్ పెడుతున్నారు. కొనసాగించాలి, టెర్మినల్ గురించి మాట్లాడతారు సమానంగా చూడమంటున్నారు. వీళ్ళకి కూడా ఆపేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అంటే మా కన్ను పోయిందిగా వాళ్ళ కన్ను పీకేమన్నట్లే. మేము అనేది ఏంటంటే ఏవైతే సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ సెక్యులర్ ప్రభుత్వాలు ప్రతి దాంట్లో కూడా సరి సమానంగా చూడాలి అందరినీ. రఫీ గారు, సార్ ఇప్పుడు ఆయన రవి కుమార్ గారు మాట్లాడుతుంది చూస్తుంటే నేనైతే ఆ స్థాయిలో నేను చర్చించలేను సార్. ఎందుకంటే చెప్పండి మీ పాయింట్. ఇది ఒక నేషనల్ ఇష్యూని మీరు నేషనల్ ఇష్యూని టేకప్ చేశారు. ఎంతసేపు టెర్మినల్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, కానీ మనం ఇక్కడ పాలసీ మ్యాటర్ మాట్లాడుతున్నాం మనం. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్తుండగా మధ్యలో ఆగిపోయాము. అయితే ఇవాళ హజ్ యాత్రకి సబ్సిడీ ఇవ్వండి మా ముస్లిం సమాజం ఏమి ఈ ప్రభుత్వం మీద డిమాండ్ ఏం చేయట్లా, అది ఒకటి ఆయన్ని గుర్తుపెట్టుకోమని. మీకు ఇవ్వద్దని కూడా మేము చెప్పట్లేదు సార్. ఇక్కడ మేమే అలా కాదు. ఇప్పుడు మేము భారతదేశంలో భాగం, మాకేమి మాకు ఏదైతే తీసేశారో మీకు కూడా ఉన్నది తీసేయమని అడుగుతున్నాం. మీరు చెప్పండి, గమనించండి. ఇప్పుడు మేము చెప్పక్కర్లేదు ఏదైతే తీసేశారో. సుప్రీం కోర్టు అలా కాదండి అలా కాదండి. సబ్సిడీలు ఏదైతే ముస్లింస్ కి తీసేశారో మిగతా వారికి కూడా ఉన్న వాటిని సబ్సిడీలు తీసి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయమని అడుగుతున్నాం మేము. అంతేగాని ఇప్పుడు అందరి సరి సమానంగా చూడమంటున్నాం అంటే అంటే అప్పుడు ఏంటి అన్నిటి మీద సబ్సిడీలు ఎత్తమని చెప్పటమే? అయితే చెప్పండి ఇప్పుడు రఫీ గారు ఒక మాట అన్నారు. చెప్పండి, మైనారిటీలను బొజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా ఇన్నాళ్ళు సబ్సిడీ అనేవారు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎత్తేమని 2006 నుంచి మేము చెప్తున్నాం అని అంటూనే
అసలు 15 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ 200 కోట్ల ఒక విషయమా, ఇవి ఎత్తేస్తే మరి మిగతా కూడా ఎత్తేస్తారా అని ఒక చర్చకి ఆయన ఇనిషియేట్ చేశారు. అది కాదు సార్, ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినప్పుడే చెప్పాను, ఇది ఇంటెన్షన్ గా ముస్లింస్ కి సంబంధించిన అరకొర రాయితీలు కూడా మేము తీసి చూపిస్తాము. 0.3% ఉన్నటువంటి 3B కూడా మేము చేసేస్తాము. అంటే మేము 3B తీసేయటాన్ని వ్యతిరేకించలేదు, వెల్కమ్ సమర్థిస్తున్నా, తీసేయటాన్ని సమర్థిస్తున్నా. 3B ని నిషేధించడం, దాని మీద చట్టం తీసుకురావటం నేను సమర్థిస్తున్నా. అయితే ఈ సంస్కరణలన్నీ కూడా ముస్లింలకు సంబంధించిన వాటిలోనే ప్రభుత్వం ఎందుకు చేస్తుందని చెప్పి అడుగుతున్నా నేను. ఇంకా చాలా ఉన్నాయి, కాఫ్ పంచాయతీ ఉంది, దాని మీదే మాట్లాడలా, దాని మీద సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అటు హర్యానా గవర్నమెంట్ ఖట్టర్ గారు ఏమైనా చట్టం చేస్తాడా, చేయడు. నేను చెప్తున్నాను సార్, ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ అబ్బాస్ ముక్తార్ నక్కీ గారు చెప్పాడు 700 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని, కానీ యాక్చువల్గా ప్రభుత్వం ఖర్చు పెట్టింది 250 కోట్లే. ఆ 250 కోట్లైనా సరే పేద ముస్లింలకి విద్య కోసమో వైద్యం కోసమో ఆరోగ్యం కోసమో నిజంగా గెజిట్ రిలీజ్ చేసి ఆ డబ్బును రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సంతోషిస్తాం. మా మతంలో ఉన్నటువంటి నిబద్ధత నేను రవికుమార్ గారికి చెప్తున్నా, మాలో చాలామంది బ్యాంకులో డబ్బులు వేస్తారు, అక్కడ వచ్చేటువంటి వడ్డీ తీసుకోరు సార్, ఎందుకంటే వడ్డీ తీసుకోవటం అనేది హరామ్ అని, ఆ హరామ్ తీసుకోవటం తప్పని చెప్పి వడ్డీ బ్యాంకులు వదిలేస్తారు కొన్ని 100 కోట్ల రూపాయలు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, క్రమబద్ధీకరించడం నిబంధనలు అని చెప్పి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మనతో జాయిన్ అయ్యారు, ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. వారితో మాట్లాడదాం, బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత ప్రభాకర్ గారు మీతో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. షార్ట్ బ్రేక్.